ఆగస్టు నెలలో హిందూ ముస్లింలు పవిత్రంగా జరుపుకునే బక్రీద్ మరియు వినాయక చవితి వేడుకలను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించుకోవాలని కలెక్టర్ గంధంచందుడు మత పెద్దలకు సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితో కలిసి దేవాదాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం వలనే కరోనా వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చన్నారు. త్యాగానికి ప్రతీకగా ఉన్న బక్రీద్ పండుగను భక్తిభావంతో నిర్వహించుకోవాలన్నారు. నమాజ్ ప్రార్థనలు కేవలం 5 మందితోనే మసీదులో నిర్వహించుకోవాలన్నారు. మిగతా వారు తమ ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. మసీదుల్లో ఒక ఇమాం, మౌజన్, 3 మసీద్ జమాత్ పెద్దలు నమాజ్ ప్రార్థనలు చేసుకోవాలన్నారు. ఆజాన్ ఇచ్చే సమయంలో కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా హిందువులు జరుపుకునే వినాయక చవితి మరియు శ్రీకృష్ణాష్టమి తదితర పండుగలు కూడా నిబంధనల మేరకు నిర్వహించుకోవాలన్నారు. ఆలయాల్లో మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ హెడ్ చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మహమ్మద్ రఫీ, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఇనాయతుల్లా, ప్రభుత్వ ఖాజీలు, అర్చకులు, పురోహితులు తదితరులు పాల్గొన్నారు.